నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో అకాల వర్షం, రోడ్లపై నిలిచిన నీరు, అప్రమత్తమైన జీహెచ్ఎంసీ. బంజారాహిల్స్లో కూలిన నాలా స్లాబ్, కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. ప్రభుత్వ ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి సమీక్ష, వాణిజ్య పన్నులు, రవాణా, ఎక్సైజ్ శాఖలపై సమాలోచన. సర్కారువి రైతు వ్యతిరేక చర్యలంటూ భారాసా నిరసన, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించాలని డిమాండ్. అరెస్టుల విషయంలో ఈడీ అధికారం తగ్గించిన సుప్రీం, ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే అరెస్టు చేయొద్దని తీర్పు. కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ 24 వాయిదా, ఈడీ సిబిఐకి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. దేశవ్యాప్తంగా 4 దశల్లో 66.95% పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న 45 కోట్ల 10 లక్షల మంది.